వారికి ప్రభుత్వ నిబంధనలు పట్టవు. విధి నిర్వహణలో ఏళ్ళ తరబడి అక్కడే తిష్టవేశారు. అందిన కాడికి దోచుకోవడమే పరమవాదిగా మారుతుంది. అడిగే వాళ్ళు లేక ప్రశ్నించే వాళ్ళు ఎదురు రాక ఇక ఆడిదే ఆట పాడిందే పాట అన్నట్లుగా అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు? విశాఖ జోన్ 6లో జరుగుతున్న అవినీతి బాగోతంపై స్పెషల్ ఫోకస్. విశాఖ జీవీఎంసీ 6 జోన్ కొందరికి అడ్డగా మారిపోయింది. జోన్ 6 ఏళ్లకు పైగా పాతుకుపోయి మరీ దోచుకుంటున్నారు. వాళ్లే 4 సానిటరీ ఇన్స్పెక్టర్లు. వారు కార్మికుల విషయంలో ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ పెత్తనం చలాయిస్తున్నారు. ఓ సానిటరీ సూపర్వైజర్ అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని వర్కర్ని సూపర్వైజర్గా చలామణి చేయిస్తున్నారు. నిబంధనల ప్రకారం సుమారు 3 ఏళ్లకొకసారి బదిలీ కావలసి ఉంది. అయితే వీళ్లనుకున్న రాజకీయ పలుకుబడినంత ఉపయోగించి ఇదే జోన్లో ఏళ్ల తరబడి ఉంటున్నారు. వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో లెక్కే లేదు. ఒక కాంట్రాక్ట్ వర్కర్ విధులకు హాజరు కాకపోయినా వారు హాజరైనట్టు హాజరు పట్టికలో చూపించడంతో మొదలవుతుంది వీళ్ల దందా. ప్రతి నెల వీళ్లకు అందాల్సిన సొమ్ము ఇవ్వాల్సిందే. వర్కర్లు సూపర్వైజర్లుగా మారాలంటే ఈ సార్లని సంప్రదిస్తే చాలు, ఇట్టే అయిపోతుంది. కానీ ఫీజులు లక్షల్లో చెల్లించుకోవాల్సిందే. అయితే దీన్ని ప్రశ్నిస్తే మాత్రం వాళ్లపై చర్యలు తీసుకునే స్థాయికి వెళ్తారు. వీళ్ల దూకుడికి కళ్ళెం వేసే పరిస్థితి లేకపోవడంతో అందిన కాడికి దోచుకుంటూ పబ్బం గడుపుతున్నారు. వీళ్ల ఉచ్చులో చిక్కుకొని భారీ స్థాయిలో ముడుపులు చెల్లించుకున్న వారు ఉన్నారు, బలి పశువులుగా మారిన వారు ఉన్నారు. దీనికి కారణం వీళ్లు ఏళ్ల తరపడి తిష్టవేయడమే, ఎప్పటికీ బదిలీ కాకపోవడమే. మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తేనే ఈ 6 జోన్ ప్రక్షాళన అవుతుంది. అధికారులు అవినీతి జరగలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.